ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. విషింగ్ మోర్ సక్సెస్. అండ్ జెమిని కిరణ్ గారు మాట్లాడతారు. జనవరి 11 అందరి మైండ్ బ్లాక్ అయిపోయి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఈ సర్లేరు నీ గారు టీమ్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాధారణంగా కిరణ్ గారికి మైక్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకే ఇస్తూ ఉంటారు. ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఆయన మాట్లాడడం కూడా విన్నాం ఇక్కడ. సుధీర్ బాబు గారు, హలో. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. హలో సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్, బాగుంది. ఇంకా గట్టిగా అరిస్తే కనుక చాలా బాగుంటుంది. ఓకే, మీరు అలా అరుస్తుంటే చాలా కమ్మగా హాయిగా ఉంది. ఇక్కడే పడుకుంటాను బెడ్ వేసుకుని అలా నక్షత్రాలు చూస్తూ. నక్షత్రాలు అనగానే గుర్తొచ్చింది ఏంటంటే, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అదిగో అది అరుంధతి నక్షత్రం, అది అక్కడ ఉంది నార్త్ స్టారో ఆర్ పోల్ స్టారో అలాంటివి, అలాంటి రకరకాల స్టార్ పేర్లు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ స్టార్లకి అలాంటి పేర్లు ఎందుకు పెట్టారనేది తెలియదు, ఇప్పటికీ తెలియదు కొన్నిటికైతే. కాకపోతే ఎవరైనా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇదిగో అది ఆ స్టార్ పేరు కృష్ణ, ఆ స్టార్ పేరు చిరంజీవి, ఆ స్టార్ పేరు విజయశాంతి, ఆ స్టార్ పేరు మహేష్ బాబు అంటే కనుక మనకు అసలు డౌట్లు రావు. ఎందుకంటే మనకు తెలిసిన నిజమైన స్టార్స్ వాళ్ళే. అండ్ ఇక్కడ ఇంకొంతసేపట్లో మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు, సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు రాబోతున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ బి ఎ బిగ్ స్టార్ స్ట్రక్ నైట్ ఫోర్ మీ. అండ్ ముందుగా ఇవాళ చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు, ఎప్పుడైనా కృష్ణ గారు మహేష్ హార్డ్ వర్క్ గురించి చెప్తుంటే కానీ నాకు నిలువెత్త నిదర్శనం చిరంజీవి గారు కనిపిస్తారు. హీ సచ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్, సచ్ ఎ రోల్ మోడల్. నా ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న చాలామందికి ఈజ్ ఎ రోల్ మోడల్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ఇట్స్ గోయింగ్ బి ఎ ప్లెజర్ టు సీ హిమ్ హియర్ టుడే. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్స్ అగైన్, ఈగర్లీ వెయిటింగ్ టు సీ హర్ ఆన్ ద స్క్రీన్ అన్నమాట. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అనిల్ సుంకర గారు, దిల్రాజ్ అన్న, ఏంటన్న వర్స్ పెట్టి గ్యాప్ ఇవ్వకుండా మహేష్ అలా బుక్ చేసుకున్న వేరే ప్రొడ్యూసర్ ఛాన్స్ కూడా ఎవరా మీరు? అంటే మీ బ్యానర్లో జనరల్గా కొత్త హీరోలతో అప్కమింగ్ హీరోలతో సినిమాలు తీస్తూ ఉంటారు, అలాగే ఈ మధ్యన కొత్త కొత్త ప్రొడక్షన్ హౌసులు కూడా స్టార్ట్ అయినాయి. కొత్త కొత్త ప్రొడక్షన్ హౌసెస్ అన్న చూడండి, కొత్తగా చూడ ఇటు చూడరేంటి, కొత్త కొత్త ప్రొడక్షన్స్ చాలా స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళకి కొద్ది ఛాన్సే ఉంది. బట్ ఫ్రాంక్గా చెప్తున్నాను ఏంటంటే, మీరు మహేష్తో తీసే సినిమాల్లోనే, మీరు మహేష్తో చేసే మహేష్ సినిమాలు చేసే ప్రమోషన్లోనే మీరు ఎంత ఇష్టపడి ఆ సినిమాలు చేస్తున్నారో అర్థమవుతుంది. అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ హిమ్. అలాగే సినిమా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, అనిల్ రావుపూడి గారు అండ్ మహేష్ గారు, మహేష్ కలిసి ఒక సినిమా చేస్తారని చాలా చాలా ఎక్సైట్మెంట్గా, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏంటంటే ఒక మాస్ డైరెక్టర్, ఒక మాస్ హీరో కలిసి సినిమా చేస్తే ఆబ్వియస్లీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఆ ఎక్సైట్మెంట్తో పాటు ఒక చిన్న స్ట్రెస్ కూడా వచ్చింది. స్ట్రెస్ ఏంటంటే, అమ్మ ఎప్పుడు రిలీజ్ అవుతారా బాబు, ఎప్పుడు రిలీజ్ అవుతారు బాబు ఈ సినిమా చూడాలని చెప్పి. కానీ ఆ స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ కూడా తెలిసిపోయింది, అదేంటంటే ఇలా ఉండి వెంకీ ఆసనం అనమాట. ఫ్రాంక్గా చెప్తున్నాను సార్, మీ సినిమాలో రియల్లీ ఆ స్ట్రెస్ బస్ట్. ఎవరైనా ఒక స్ట్రెస్లో ఉన్నా సరే మీ సినిమాలో సీన్స్ గురించి మాట్లాడినా, మీ సినిమాలో డైలాగ్స్ గురించి మాట్లాడినా, వెంటనే ఒక ఒక ముఖం మీద ఒక చిన్న స్మైల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ లవ్లీ ఫిలిమ్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిమ్స్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బేబీ బాయ్, దిస్ మంత్ ఇస్ గోయింగ్ బి రియలీ బిగ్ ఫర్ యూ ఇన్ యూర్ లైఫ్. అలాగే విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ రష్మిక, దేవిశ్రీ ప్రసాద్, ఎవ్రీబడి. అండ్ ఇంకా మీరు సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్, మీకు ఎలా చెప్పాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కాకపోతే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఏంటంటే మీరు మహేష్ని ఎంత ప్రేమిస్తున్నారో అంత నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సపోర్ట్. అండ్ మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది. అండ్ చివరిగా
చివరిగా ఐ వాంట్ జస్ట్ టెల్ అబౌట్ మహేష్. మహేష్ని చివరిగా ఎందుకు చెప్పానంటే, ముందు చెప్పానంటే తర్వాత నేను చెప్పేది మీరేమి వినరు. మహేష్ గురించి మాట్లాడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే, మహేష్ గురించి ఎక్కువ చెప్తే మహేష్కి నచ్చదు, మహేష్ గురించి తక్కువ చెప్తే మీకు నచ్చదు. సో మధ్యలో నేను ఇరుక్కుపోతూ ఉంటాను. బట్ ఐల్ టెల్ దిస్. ఏంటంటే, మహేష్ రియల్ లైఫ్లో ఇస్ వెరీ వెరీ రియల్. అంటే తన మనసులో ఉందే బయటికి కనిపిస్తూ ఉంటుంది. తను నవ్వితే దట్స్ వెరీ రియల్. తను ఎప్పుడైనా కోపం వస్తే దట్స్ వెరీ రియల్. ఎవ్రీ ఎమోషన్ ఇస్ వెరీ వెరీ రియల్ ఇన్ రియల్ లైఫ్. అసలు ఫేక్ అనేదే ఉండదు. అందుకనే స్క్రీన్ మీద ఎప్పుడైనా మనం చూసి తన యాక్టింగ్ చూస్తున్నప్పుడు కూడా చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్గా మనం. అండ్ సరిలేరు నీకెవరు అనే టైటిల్ తనకి పర్ఫెక్ట్ యాప్ ఫర్ హిమ్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం యాజ్ ఆల్ ద ఫిలిమ్స్. అండ్ అనిల్ రావిపూడి గారికి ఒక చిన్న చిన్న కోరిక అండి. చిన్నది కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే కొద్ది పెద్ద కోరికే. చిరంజీవి గారితో మహేష్తో కలిసి ఒక కథ రాసి ఆ సినిమాని మీరు డైరెక్ట్ చేయాలి. మీరు అలా చేస్తే కనుక ఆ సౌండ్ ఇండియా మొత్తం వినిపిస్తుంది, ఆ కాంబినేషన్ సౌండ్. అండ్ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ అంత ధీటుగా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాం. అంతే కదండి, అంతేగా. ఓకే. అండ్ ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ వన్ పర్సన్. ఈరోజు ఇక్కడ నేను నుంచోని ఇంత జనాల ముందు మాట్లాడుతున్నాను అంటే, అండ్ మహేష్ లాంటి వ్యక్తిని మనకి ఇచ్చిన పర్సన్ సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు. జస్ట్ వాంట్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ మోహయ్య. జాన్ 10th ఇస్ ద రిలీజ్. సరిలేరు నీకెవరు ఎక్స్ గోల్డెన్ రాక్. థ్యాంక్ యూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి.